ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో చిచ్చురాజేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న G23 లీడర్లు మళ్ళీ గళం విప్పుతున్నారు. ఇవాళ G23 నేతలు సమావేశం కానున్నారు, ఫలితాలపై చర్చించనున్నారు. నిన్న ఆజాద్ ఇంట్లో సమావేశమైన ఆనంద్ శర్మ, మనీష్ తివారి, కపిల్ సిబాల్ ఓటమికి బాధ్యులెవరో తేల్చాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. తాజా ఎన్నికల ఫలితాలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు గులాం నబీ ఆజాద్. తమ జవసత్వాలను, జీవితాలను పార్టీ కోసం అంకితం చేశామన్నారు. లోపాలు, బలహీనతలన్నింటినీ పార్టీ నాయకత్వం గమనిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు ఆజాద్. వీటి గురించి తన సహచరులతో పాటు తాను కూడా కొంతకాలంగా మాట్లాడుతున్నామని గుర్తు చేశారు ఆజాద్. అంతర్గత కుమ్ములాటల వల్ల పంజాబ్ లో అధికారాన్ని చేజార్చుకుంది కాంగ్రెస్. మరోవైపు అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతోంది. 2017 ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తే ఈసారి కేవలం 2 సీట్లకు పరిమితమైంది. 5 స్థానాలను చేజార్చుకుంది. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్లలో అధికార బీజేపీని గద్దె దించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత ఘోరంగా తయారవడానికి కారణాలేమిటనే విషయంపై చర్చించారు నేతలు. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్లలో ఆ పార్టీ కూటమి ప్రభుత్వాలున్నాయి. 2014 తర్వాత జరిగిన 45 ఎన్నికల్లో 5 మాత్రమే కాంగ్రెస్ విజయాలు సాధించింది. అయినప్పటికీ పార్టీలో ఆత్మావలోకనం కనిపించడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, నిన్న జరిగిన సమావేశంలో ఎలాంటి చర్చ జరిగింది? ఈ 5 రాష్ట్రాల్లో ఓటమికి సంబంధించి కాంగ్రెస్ నేతలంతా చర్చించినట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్చ జరిగింది? అలాగే ఇవాళ G23 సదస్సు జరగబోతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాల దిశగా ఈ సమావేశం జరగబోతోంది? కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిణామాలను ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళు గతంలోనే గుర్తించారు. అంటే ఇక పైన ఈ పార్టీలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను కావచ్చు, నాయకత్వాన్ని కావచ్చు మార్చకపోతే భవిష్యత్తులో చాలా గందరగోళంగా ఉంటుంది, ఇబ్బంది పడతామని చెప్పి గతంలోనే గుర్తించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరైతే గ్రూప్ ఆఫ్ 23 మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఒక G23 పేరుతో నేరుగా అంటే సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పార్టీ పుంజుకోవాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి, కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కనిపించే నాయకులు బరిలో ఉండాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ముందుగా కొంత హెచ్చరిక చేసినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోగా లైట్ తీసుకుంది. దాంతో ఫైనల్గా ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. దాంతో వాళ్ళు చాలా ఆవేదనతో కనిపిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇకనైనా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఇక పైన జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కనిపించకుండా పోతుందనే ఒక ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అటు గులాబ్ నబీ ఆజాద్ ఇంటికి రాత్రి మనీష్ తివారితో పాటు కపిల్ సిబల్, ఆనంద్ శర్మ ఈ ముగ్గురు వచ్చారు. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కనీసం రానున్నటువంటి భవిష్యత్తులో జరిగేటటువంటి ఎన్నికల కోసం ఎటువంటి కసరత్తు చేయాలి, ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే అధిష్టాన మార్పు అనేది కావాలంటున్నారు. ఎందుకంటే అటు సోనియా గాంధీ పూర్తి స్థాయిలో తనకున్నటువంటి అనారోగ్య సమస్యల వల్ల పార్టీపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇంకా రాహుల్ గాంధీ పరిస్థితి అంతంతేలా మారిపోయింది. సభలకు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కావచ్చు పార్టీని ఏ విధంగా నడిపించాలి దానికి సంబంధించినటువంటి ఒక దిశా నిర్దేశం అనేది లేదు. ఇక ప్రియాంక గాంధీ విషయానికి వస్తే ప్రధాన కార్యదర్శిగా పెద్ద ఎత్తున సభలకు హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. యూపీలోనైతే అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే ఎక్కువ సభలకు ఆవిడ హాజరయ్యారు, కానీ ఫలితం మాత్రం కనిపించలేదు. చివరికి 2 సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక ఎలా ఉంటారు పార్టీలో అనేది ఇప్పుడు వీళ్ళంతా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్నో ఏళ్ళుగా అంటే వాళ్ళు యువకులుగా ఉన్నటువంటి నాటి నుంచి దాదాపు ఇప్పుడు ఏదైతే కొంతమంది 80-90 ఏళ్ళు ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళంతా చెప్తుంది ఒకటి, పార్టీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో అటువంటి ప్రయత్నాలు చేయకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ కు ఇక రోజులు అనేటివి ఉండకుండా పోతాయి. ఇప్పుడున్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఆ 2 రాష్ట్రాలు తప్ప మిగతా ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ కు బలమైనటువంటి పరిస్థితులు లేవు. సో ఈ కనీసం అంటే ఒక నిర్ణయాలు తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అవసరమైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలతో
పొత్తులు పెట్టుకొని ఇప్పటి నుంచే కొంత ఏదైతే ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా కనీసం రానున్నటువంటి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తాయి. సో ఇలాగే వదిలేస్తే కాంగ్రెస్ అనేది లేకుండా పోతుందని ఒక ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో అందులో భాగంగానే రాత్రి ఈ ముగ్గురు నేతలు అంటే గులాబ్ నబీ ఆజాద్ తో పాటు మనీష్ తివారి, కపిల్ సివాల్, ఆనంద్ శర్మ ఈ ముగ్గురు గులాబ్ నబీ ఆజాద్ ఇంటికి వచ్చారు. సో ఈ రోజు కూడా ఈ సమావేశానికి ఎవరైతే గ్రూప్ 23 ఉన్నారో సో వాళ్ళందరూ కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇకనైనా నిర్ణయం తీసుకోకపోతే, కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. కోలుకోలేని పరిస్థితి వస్తుంది. అంటే చాలా చోట్ల ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతున్నారో ఇక అక్కడ మళ్ళీ కోల్కొనే పరిస్థితులు రావట్లేదు. పైగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు అని చెప్తూ ఆ విషయాలను అంటే ఓటమిని ఆ విధంగా బయటికి పంపించేస్తున్నారు. కానీ మరి పార్టీ జాతీయ నాయకత్వం ఏం చేస్తుంది? అంతర్గత కుమ్ములాట్లు ఉన్నప్పుడు జాతీయ నాయకులు ఉంటారు, అక్కడ ఇన్ఛార్జీలు ఉంటారు. సో వాళ్ళంతా కూడా అక్కడ సీరియస్ గా ఉండి పరిస్థితిని మొత్తం కూడా సమీక్షించాల్సి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు ఏం లేవు. జరుగుతున్న దాన్ని ఓటమి జరిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల జరిగింది, గెలిస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నాయకుల వల్ల గెలిచారనే పరిస్థితులకు తీసుకొస్తున్నారు. సో ఏదేమైనా ఆ కాంగ్రెస్ కు ఉన్నటువంటి చరిత్ర మొత్తం కూడా మసక బారకముందే, ఖచ్చితంగా మేల్కొనాలి. దీనికి సంబంధించి ఒక జాతీయ నాయకత్వాన్ని అంటే బలమైనటువంటి నాయకత్వాన్ని మళ్ళీ బరిలో పెట్టాలి. అలా చేస్తే తప్ప కాంగ్రెస్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉండవు. కనీసం ఇకనైనా మేల్కొనాలి అనే ఉద్దేశంతోనే ఈ గ్రూప్ 23 మెంబర్స్ అంతా కూడా ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు నిర్వహించబోతున్నారు. ఖచ్చితంగా ఒక నాయకుడిని అంటే దేశాన్ని మొత్తం కూడా ప్రభావితం చేయగలిగేటటువంటి ఒక నాయకుడిని పెట్టాలి. అంతేకాదు ఇప్పుడు బీజేపీ మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎక్కడైతే ఓడిపోతుందో అక్కడ ఆపు ఆ స్థానాన్ని తీసుకుంటుంది. సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ గ్రూప్ 23కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సమావేశం తర్వాత వాళ్ళు మరింత కీలక నిర్ణయాలు తీసుకొని పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వానికి మరోసారి హెచ్చరికను జారీ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయశ్రీ రాజు, ఈ గ్రూప్ 23 నేతల్లో కాంగ్రెస్ అధిష్టానం మార్పు, ఖచ్చితంగా మార్పు రావాలి అని కోరుకుంటున్న నేపథ్యంలో మార్పు దిశగా వీరి దృష్టిలో ఎవరెవరు నేతలు ముందు వరుసలో ఉన్నారు? దానిపై ఇవాళే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే అధిష్టానానికి లేఖ రాయడమే జరుగుతుందా? ఇప్పటికీ వీళ్ళు చెప్తుంది ఒకటే, అంటే పార్టీలో ఏదైతే రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పచెప్దాం అనుకున్నారు, కానీ ఆయన సీరియస్ గా తీసుకోవట్లేదు. ప్రియాంక గాంధీ కొంత ప్రయత్నం చేసింది, కానీ అన్ని సభలకు హాజరైనా అక్కడ ఉన్నటువంటి కనీసం మహిళలను కావచ్చు, యూపీలో గాంధీ ఫ్యామిలీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు ఎంతో కాలంగా కూడా వాళ్ళకున్నటువంటి ఆ ప్రత్యేకతను కావచ్చు, ప్రాముఖ్యతను కావచ్చు కూడా అది కూడా కోల్పోయే పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఒక మంచి నాయకుడిని ఖచ్చితంగా పార్టీకి ఇన్ఛార్జిగా పెట్టడం కావచ్చు, రాష్ట్రాలకు పెడుతున్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, లేదంటే కేంద్ర స్థాయిలో ఉండాల్సినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళకంటూ ఒక వ్యూస్ ఉన్నాయి. ఒక ఏ విధంగా ఈ పార్టీని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ముందుగా ఖచ్చితంగా ఏదైతే జాతీయ నాయకులకు సంబంధించి అంటే పార్టీ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సో గతంలో ఉన్నటువంటి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అంతేకాదు సమిష్టిగా ఒక నాయకుడిని కూడా ఎన్నుకోవాలి. ఆ నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా, ఆ నాయకుడి ద్వారా దేశం మొత్తం కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక ఎజెండాని అయితే వాళ్ళు తయారు చేస్తున్నారు. సో ఈ రోజు ఎప్పుడైతే వాళ్ళ సమావేశం ప్రారంభమవుతుందో, సమావేశం ప్రారంభమైన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయి వాళ్ళు కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు డైరెక్ట్ గా మీడియా ముందుకు వాళ్ళు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళ వ్యూస్ అన్ని కూడా లేఖ ద్వారా, గతంలో నేరుగా ఏదైతే సోనియా గాంధీకి వాళ్ళు లేఖ రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు కూడా దీనికి సంబంధించి అంటే వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, ఏదైతే అసలు ఐదు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఒక సమీక్ష నిర్వహించండి, సిడబ్ల్యూసి సమావేశాన్ని ఏర్పాటు చేయండి. సో ఏర్పాటు చేసి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, పార్టీ పరిస్థితి ఇలా దిగజారడానికి గల కారణాలు ఏంటి, వీటిపైన మనం చర్చిద్దామని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ సమావేశం కోసమైతే సీరియస్ గా వాళ్ళ నుంచి ఒక డిమాండ్ వచ్చే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయశ్రీ రైట్, థ్యాంక్ యూ రాజు.